వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. శ్రీవారిని దర్శించుకుని తనివి తీరా స్వామిని సేవించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని క్షణకాలం చూస్తే చాలు, జన్మ ధన్యమైపోయిందని భావిస్తారు. స్వామిని చూస్తే కష్టాలు పోతాయని నమ్ముతారు. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత తిరుమలలో పరిస్థితి మారిపోయింది. కరోనా దెబ్బతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు పడలేదు. లాక్డౌన్ తర్వాత స్వామివారి దర్శనానికి సైతం పరిమిత సంఖ్యలోనే భక్తులను టీటీడీ అనుమతిస్తూ వచ్చింది. కానీ వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకోవాలని స్వామి భక్తులు కోరుకుంటారు. గతంలో పెద్ద ఎత్తున భక్తులకు అనుమతిచ్చే టీటీడీ ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో మాత్రమే భక్తుల దర్శనాలకు అనుమతిస్తూ వస్తుంది. సర్వదర్శనం టికెట్లు మాత్రం స్థానికులకే అందించాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది. దీంతో లోకల్స్ నాన్ లోకల్స్ ఇష్యూ ఏర్పడింది. తిరుమలలో అసాధారణ పరిస్థితి నెలకొంది. అలిపిరి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపైకి అనుమతి ఇవ్వడం లేదంటూ భక్తులు ఆందోళనకు దిగారు. టికెట్లు లేకుండా వందలాది మంది భక్తులు రావడంతో వారిని ఎలా నిలవరించాలో అధికారులు కొండపైకి పంపించడం లేదు. ఒక్కసారి కొండపైకి పంపాలని అలిపిరి దగ్గర భక్తులు ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో భక్తులు వాగ్వాదానికి దిగారు. సోమవారం నుంచి జనవరి 2 వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే 24 వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ అయ్యాయి. వైకుంఠం ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే జనవరి 3 వరకు శ్రీవారి దర్శనం టికెట్లను కలిగిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ స్పష్టం చేస్తుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో దర్శన టికెట్లు లేని భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం 25 నుంచి జనవరి 3వ తేదీ రాత్రి 12 గంటల వరకు మొత్తం 10 రోజుల పాటు చేయిస్తామన్నారు టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి. ప్రతిరోజు 100,000 మందికి దర్శనం చేయించేవారమని, కానీ ఇప్పుడు కేవలం 30,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. స్వామి దర్శనం చేయిస్తూనే కరోనా అన్ని నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ఇన్ఫెక్షన్ ఎవరికి సోకకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఏఈఓ జూన్ 8 నుంచి 6 నెలల్లో ఒక్క భక్తుడు కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయగలిగామన్నారు. ద్వార దర్శనము ఈ సంవత్సరం డిసెంబర్ 25 ఉదయం నుంచి జనవరి 3 రాత్రి 12 గంటల వరకు కూడా, అంటే మొత్తం 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కలగజేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మనకు అన్ఫార్చునేట్గా ఈ సంవత్సరం కరోనా వైరస్ నిబంధనల వల్ల, కోవిడ్ 19 నిబంధనల వల్ల పూర్తిగా, అంటే ప్రతిరోజు మాకు తిరుమలలో దర్శనం చేయించేటువంటి కెపాసిటీ దాదాపు 1 లాక్ ఉండేది. దాన్ని దాదాపు 30,000కు తగ్గించడం జరిగింది. ఈ 30,000 మందిని దాదాపు 17 నుంచి 18 గంటల పాటు ప్రతిరోజు ఈ 30,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ దర్శనం చేయించడంలో క్యూ లైన్లో ఒక భక్తునికి ఇంకొక భక్తునికి మధ్య ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తూ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్స్ ఎవరికి సోకకుండా పంపించాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం. ఇదే విధంగా జూన్ 8 నుంచి ఈ కోవిడ్ నిబంధనలనే పాటిస్తూ దర్శనాలు చేయిస్తూ ఉన్నటువంటి సంగతి అందరికీ
తెలిసింది. జూన్ 8 నుంచి ఇంతవరకు ఈ ఆరు నెలల్లో ఒక్క భక్తుడు కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడగలిగాం. మనం ప్రతిరోజు 200 నుంచి 300 శాంపిల్స్ తీసుకుంటున్నాం భక్తులది. ఇంతవరకు ఎవరు కూడా పాజిటివ్ రాలేదు. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇనిషియల్గా 10-15 రోజులు మనకు కొన్ని కేసెస్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ కేసెస్ రాకుండా అరికట్టగలిగాం. వైకుంఠ ఏకాదశి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలిపిరి దగ్గర భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా జనాలు రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు రోడ్డుపై బైఠాయించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని పక్కకు పంపించగా అలిపిరి దగ్గర పక్కనే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. టీటీడీ తమకు టికెట్లు జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లుంచినా నిమిషాల్లో అయిపోతున్నాయని, తమను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని వేడుకుంటున్నారు. పెట్టేసి వెళ్ళిపోతాను వైజాగ్. అసలు దర్శనం టికెట్ అవ్వట్లేదంట మాకు. అక్కడ నుంచి టీవీలో దాంట్లో చూపెట్టారు, దర్శనం టికెట్ అయిపోతుంది, మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే అందరూ వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం టికెట్ 3వ తారీఖు వరకు అవ్వదు. మీరు 3వ తారీఖు వరకు ఇక్కడే పడుకోండి, లేకపోతే రోడ్డు మీద ఉండండి. ఈ స్వామి కూడా కన్నీస్ తోస్తారు ఇప్పుడు పోలీసులు. కౌంటర్ దగ్గరికి వెళ్ళాం, వెళ్ళినా సరే అక్కడ లేదని సార్ అయిపోయింది, టికెట్లు అన్నీ అయిపోయి మీకు ఇప్పుడు రావు. 3వ తారీఖు వరకు మీకు దర్శనాలు లేవు. ఇక్కడ లోకల్ వాళ్ళకి అయితే మాత్రం దర్శనం ఉంటుంది, మీకు అయితే మాత్రం ఉండదని సార్. స్వామి కొల్లం జిల్లా నుంచి వచ్చాం స్వామి. మాలేసి నాకు ఇప్పుడు 5 నెలలు అయింది స్వామి మాల్లో ఉన్నాను. 5 నెలలు మాల్లో ఉండి వైకుంఠ ఏకాదశికి దేవుడిని చూద్దామని వచ్చాం స్వామి. ఈ ఏడు చెప్పారంటే ఫ్రీ టికెట్లు అవుతున్నాయి, ఫ్రీ దర్శనం 3 రోజులు అవుద్ది, 23, 24, 25 ఫ్రీ దర్శనం అవుద్ది, రండి అని ప్రకటించారు స్వామి. తర్వాత ఏమో మళ్ళీ లోకల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటున్నారు, లోకల్ వాళ్ళకి అవుతాయి టికెట్లు, ఫ్రీ దర్శనం లోకల్ వాళ్ళకి టికెట్లు కానీ మీకు టికెట్లు లేవు. 400 మందికి 4000 మందికి 5000 మందికి టికెట్లు అయిపోయి మీరు 3వ తేదీ వరకు ఉంటే మీకు దర్శనం టికెట్లు అవుతాయి అని అంటున్నారు. అంతకుమించి మీకు టికెట్లు అవ్వవు, మీరు ఎక్కడ పోతారు ఉండండి అంటారు. మేము అంత దూరం నుంచి 10,000, 5,000 ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళము, ఎన్నాళ్ళు ఉంటాం సార్ మేము, కూలి చేసుకుని బతకవలసిన వాళ్ళం మేము. మేమే ఉన్నోళ్ళం కాదు కదా, మేము డబ్బులు ఎంత డబ్బులు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉండడానికి, లాజీలు తీసుకొని రూములు తీసుకొని ఉండడానికి, అది మా పరిస్థితి. పోలీసులకు అడిగితే పోలీసులు ఏమో కొట్టి తగిలేస్తాను. మేము ఎక్కడ మాల వేశారు కదా, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారా? గోవింద మాల మొక్కులు తీర్చుకోవడానికి స్వామి. నేను 5 నెలలు మాల్లో ఉన్నాను స్వామి. 5 నెలలు మాల్లో ఉండి 6, 5 నెలలు వచ్చాను స్వామి. వచ్చినా ఫలితం లేదు, దేవుడి దర్శనం లేదు స్వామి. ఇక్కడ ఇలా పోలీసులు కొట్టి తగిలేస్తాను, ఆ టీటీ వాళ్ళు పట్టించుకోలేదు, గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు స్వామి. మరోవైపు తిరుమల శ్రీ వెంకన్న సర్వదర్శన టోకెన్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. సోమవారం నుంచి జనవరి 2 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి దర్శనం టికెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. కరోనా నిబంధనలు పాటించడం వల్ల కేసులను తగ్గించాం, 30-35 వేల మందికే వైకుంఠ దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశామని, ఎక్కువ మందిని అనుమతిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందన్నారు ఏఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో తిరుపతిలో కరోనాను మనం పూర్తిగా అరికట్టగలిగాం. అదే నియమాలను పాటిస్తూ 30-35 వేల మందికే ఈ 10 రోజులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించేటువంటి సామర్థ్యం ఉంది, అంతకంటే మనం చేయించలేము. దాని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దాదాపు ప్రతిరోజు 20,000 మందికి ఈ ఆన్లైన్ ద్వారా శీఘ్ర దర్శన టోకన్స్ను విడుదల చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎవరికైతే ఆ కంప్యూటర్ అందుబాటులో ఉంటుందో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నారు. ఒకటే రోజు దాదాపు 2 లక్షల టికెట్లు బుక్ అయిపోయాయి. వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళ టైం స్లాట్ ప్రకారము డేట్ ప్రకారము వారు దర్శనానికి వస్తారు. ఇంకా సర్వదర్శన టోకన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ సర్వదర్శన టోకన్లు ఎలా ఇవ్వాలి అని ఒకసారి మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు సర్వదర్శన టోకన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ నలుమూల నుంచి అందరూ వస్తారు, అందరూ వచ్చి ఇక్కడ హ్యూజ్ క్యూ లైన్స్, హ్యూజ్ పబ్లిక్ వస్తారు, మళ్ళా కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి తిరుపతి ప్రజలు మళ్ళీ భయాందోళనకు గురవుతారు. ఈ సంఘటనలు మనకు పాస్ట్ జరిగాయి. ఇప్పుడు మన పెరటాసి మాసంలో మన కింద సర్వదర్శన టోకన్లు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావటం, అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావటం, కోవిడ్-19
గైడ్లైన్స్ ఉల్లంఘన జరగటం, దానివల్ల 2-3 సార్లు మనం ఈ ఎస్ఎస్డి కౌంటర్స్ మూసివేసి పూర్తిగా దాదాపు 4 రోజులు మేము ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వటమే ఇక్కడ మానేశాం. లోకల్ రిప్రజెంటేటివ్స్, లోకల్ లీడర్స్, తిరుపతి పబ్లిక్ అందరూ కూడా అపోజ్. టీటీడీ తీసుకునే నిర్ణయాలతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ ఒకరోజు ముందే వచ్చి టోకెన్ కలిగిన భక్తులు మరుసటి రోజు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా టిక్కెట్లను ఇస్తూ వచ్చింది. తాజాగా 2 రోజుల క్రితమే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి రావడం సర్వదర్శనం టోకెన్లను భక్తులను 24వ తేదీ వరకు జారీ చేసింది. కానీ సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరి ఇవాళ ఉదయం తిరుపతికి వచ్చిన భక్తులకు దర్శనం లేదని చెప్పడంతో భక్తులు తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. టీటీడీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం సామాన్య భక్తుల పట్ల వివక్షత చూపడమే ఇందుకు ప్రధాన కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏటా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం చాలా ముఖ్య ఘట్టమన్నారు టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి. లోకల్ పబ్లిక్ ను దృష్టిలో ఉంచుకుని గతంలో సంఘటనలను బేరీజు వేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా స్థానికులకే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇస్తున్నామన్నారు. స్థానికేతరులు రావద్దని కోరుతున్నామన్నారు. ఇప్పటికే వైకుంఠ దర్శనం కోసం 2 లక్షల టోకెన్లు కంప్యూటర్ ద్వారా ఇచ్చామన్నారు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి, భక్తులందరూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకొని లోకల్ లీడర్స్ తర్వాత లోకల్ పబ్లిక్ అప్పీల్ను కూడా దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా బేరీజు వేసుకుని ఈ కోవిడ్ను పూర్తిగా అరికట్టాలి. ఈ సర్వదర్శన టోకన్లు ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఇక్కడ వచ్చి ఈ మళ్ళా ఇటువంటి విస్తరణ కోవిడ్ విస్తరణ జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రాకూడదనేటువంటి ఉద్దేశం ఓన్లీ స్థానికులకు మాత్రమే ఈ సంవత్సరం ఇచ్చి కోవిడ్-19 గైడ్లైన్స్ను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రాకుండా ఇది సాఫీగా జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అంటే సర్వదర్శన టోకన్స్ స్థానికులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే సంవత్సరం కోవిడ్ ఉండదు కాబట్టి, కోవిడ్ పోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అందరికీ దానికంటే ప్రతిరోజు 100,000 టోకన్లు ఇస్తాం కాబట్టి ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మా అప్పీల్ ఏంటంటే ఈసారి మాత్రం ఈ సర్వదర్శన టోకన్లు ఓన్లీ స్థానికులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ నిబంధనల వల్ల. దయచేసి స్థానికేతరులు ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికేతరులకు ఆల్రెడీ 2 లక్షల టోకన్స్ ఆల్రెడీ కంప్యూటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ద్వారా కూడా ప్రతిరోజు 2,000 టికెట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని స్థానికేతరులు రాకుండా ఇక్కడికి కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించకుండా ల్యాండ్ ఆర్డర్స్ ప్రాబ్లం లేకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు దాదాపు ఒక 7,000 నుంచి 8,000 దాకా టికెట్లు ఇక్కడ ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ టికెట్లు ఇవ్వలేము, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ టికెట్లు ఇస్తే తిరుమలలో మళ్ళా కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి మాకున్న కెపాసిటీ దాదాపు 30,000 నుంచి 35,000 కంటే ఎక్కువ మేము దర్శనం చేయించలేము తిరుమలలో. కాబట్టి ఆల్రెడీ 20,000 ఇచ్చాము, ఇంకా మిగిలినవి స్థానికులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కరోనా విస్తృతి నేపథ్యంలో దర్శనాలపై ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి. రోజుకు 30-35 వేల మందిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నట్టు చెప్పారు. బయట వ్యక్తులకు ఇప్పటికే రోజుకు 10,000 మందికి కొండపైకి వచ్చేందుకు ఆన్లైన్లో టికెట్లు కేటాయించామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక టికెట్లను స్థానికులకు మాత్రమే ఇస్తున్నామన్నారు. 10 రోజులకు 100,000 టికెట్లను తిరుపతిలోని స్థానికులకు ఇస్తామన్నారు ఈఓ జవహర్ రెడ్డి. టికెట్లున్న వారికే కొండపైకి వెళ్లడానికి అలిపిరి టోల్గేట్ వద్ద అనుమతి లభిస్తుందని స్పష్టం చేశారు. ఏకాదశి సందర్భంగా ఇక్కడ తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే సర్వదర్శనము టికెట్స్ సంబంధించిన ఏర్పాట్లని పరిశీలించడం జరిగింది. మేము ఇదివరలోనే చెప్పినట్లు, టీటీడీ సంస్థ వాళ్ళు చెప్పినట్లు, తిరుపతి పట్టణంలో 5 ప్రదేశాల్లో ఈ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక కూడా చూశారు, రామచంద్ర పుష్కరిణి, రెండవది మహతి స్టేడియం మహతి ఆడిటోరియం ఆవరణలోను, మూడవది
మార్కెట్ కమిటీ ప్రీమసెస్లో నాలుగవ సెంటర్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ డి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్లోను, ఐదోది ఇక్కడ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఈ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈసారి మనకందరికీ తెలుసు, 10 రోజులు మనం వైకుంఠ ద్వారాన్ని మరి తెరిచి ఉంచి మరి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాము. సుమారుగా రోజుకు 10,000 టికెట్ల చొప్పున ఈ 10 రోజులకి 25వ తేదీ నుంచి డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 100,000 టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలము లోకల్స్కి మాత్రమే ఈ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి మొదలవుతుంది. బహుశా ఇక్కడ వచ్చిన వారికి వచ్చినట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఈ 100,000 టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్థానికులకనే నేపథ్యంలో చెప్తున్నాం కాబట్టి బయట వాళ్ళు వచ్చేసి ఏ జనవరి 2వ తేదీ 3వ తేదీతో టికెట్ వాళ్ళకి లభ్యమైతే ఇక్కడ ఉండడం అన్ని రోజులు సాధ్యపడదు. కాబట్టి దయచేసి బయట వారికి మనం 20,000 టికెట్లు ఈ 10 రోజులకి ఒక రోజుకు 20,000 టికెట్లు చొప్పున 200,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసే సదుపాయం మాత్రం కేవలం స్థానికులకనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నేనటి రోజు నుంచి మీరు చూసే ఉంటారు వివిధ ప్రసార మాధ్యమాల్లో, మరి యునైటెడ్ కింగ్డమ్లో కొత్త వేరియంట్ వైరస్ వచ్చేసి అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, దాని పర్యవసనంగా యూకే నుంచి కూడా భారతదేశము మరి విమాన సర్వీసులు రద్దు చేయడం కూడా జరిగింది 31వ తేదీ వరకు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదరయ్యడానికి అవకాశం లేకుండా మా అధికారులు చర్యలు చేపడతారు. బయట నుంచి వచ్చి ఇబ్బంది పడేదానికంటే స్థానికులకి అవకాశాన్ని వదిలేయవలసిందిగా మేము బయట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఇక్కడ స్థానికులకు సంబంధించి ఈ 5 ప్రదేశాల్లో సుమారుగా ఒక్కొక్క ప్రదేశంలో 8 నుంచి 10 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లు ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యాలు జారీ చేస్తారు సార్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.